ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లూప్ హోల్స్ అన్నీ వైసీపీ పత్రిక సాక్షిలో చూడాలి. వైసీపీలోని లూప్ హోల్స్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో, అలాగే మిగతా 6 మీడియా సంస్థల్లో కూడా, 4 మీడియా సంస్థలు మొత్తం కలిపి 6 చూడాలి. ఇప్పుడు నంద్యాలలో టిక్కెట్ ఇస్తానంటే అభ్యర్థి దొరకట్లేదు, ఇది సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. గత 20 కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంట్కి విజయం సాధిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుంది. నంద్యాల లోక్సభ స్థానం పరిధిలో నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్ అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. 2019 వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోలా బ్రహ్మానరెడ్డి టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి మీద 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. అనుమతి 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి టీడీపీ అభ్యర్థిపై 1 లక్ష ఓట్ల మెజార్టీ గెలుపొందారు. 2019 ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి కొనసాగుతున్నారు. ఈసారి కూడా పోటీకి మాండ్ర సిద్ధమైనప్పటికీ చంద్రబాబుకి ఆయన మీద నమ్మకం లేదు. మరో బలమైన అభ్యర్థి నిలపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి పోటీకి నేతలు ఎవరు ముందుకు రావడం లేదు. గెలుపు అవకాశం ఉన్న స్థానంలో ప్రయత్నించవచ్చు, కానీ ఖచ్చితంగా ఓడిపోయే స్థానం నుంచి ఎలా పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. స్థానిక టీడీపీ నాయకులు పోటీకి నిరాకరిస్తుండే ఇతర పార్టీ నాయకుల మీద చంద్రబాబు దృష్టి సారించినట్టు సమాచారం. బీజేపీ నంద్యాల అధ్యక్షులు బైరెడ్డి శబరిన్ టీడీపీ నుంచి పోటీ చేయించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ అతను కన్ఫర్మ్ చేసేసి ఆవిడికి శబరికి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వచ్చేటప్పటికి మెయిన్ నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉండటంతో వస్తున్నటువంటి సమస్య అది.